ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మనల్ని రెచ్చగొట్టడం వల్ల సైతాను గాడు ఏం పొందుకోవాలనుకుంటున్నాడో వాడు పొందుకుంటున్నాడు. ఏం కావాలి వాడికి? కుటుంబం కూలిపోవడం కావాలి. ఏం కావాలి వాడికి? మనం శాంతి సమాధానం లేకుండా జీవించడం కావాలి. ఏం కావాలి వాడికి? మనకు సొసైటీలో ఉన్నటువంటి గౌరవం పోగొట్టుకోవాలి. ఏం కావాలి వాడికి? మనం అందరితో గొడవ పడాలి, అందరి చేత చెయ్యి అనిపించుకోవాలి, అందరికీ దూరం అయిపోవాలి, ఒంటరిలో అయిపోవాలి, దిక్కు మాలిన వారం అయిపోవాలి. అదే వాడికి కావాలి. ఏం చేస్తాడు? కోపాన్ని పుట్టిస్తాడు. పుట్టించి ఏం చేస్తాడు? నోరు జారే విధంగా చేస్తాడు. కోపం పుట్టించి ఏం చేస్తాడు? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే విధంగా చేస్తాడు. సాక్ష్యాన్ని పాడు చేస్తాడు. అర్థమవుతుందా సహోదరి సహోదరులు? వాడేమో రాయి వేస్తుంటే అదేమో విలువైన కబురు బండాన్ని ఇచ్చేస్తుంది. వాడు కోపాన్ని పుట్టిస్తున్నాడు మన జీవితంలో. ఆ కోపం పుట్టించి అద్భుతమైన పండంటి కాపురాన్నే కూల్చి పడేస్తున్నాడు. కోపముతో విలువైన వస్తువుల్నే నేలపాలు చేస్తున్నాడు, పగలగొట్టేస్తున్నాడు. కోపముతో చిన్న పిల్లలను చావగొట్టించేస్తున్నాడు. కొంతమంది సహోదరులు, మీ భర్తల మీద కోపం వస్తే మీరేం చేస్తారు చెప్పండి? ఏమనుకోకుండా చెప్పండి. మీ భర్తల మీద కోపం వస్తే చిన్న పిల్లల మీద ఆ కోపాన్ని తీర్చుకున్నటువంటి తల్లులు ఎంతమంది లేరు? భర్త మీద కోపం వచ్చినా పిల్లలను చావగొట్టడమే, అత్త మీద కోపం వచ్చినా పిల్లలను చావగొట్టడమే, మీ కోరిక నెరవేరకపోయినా పిల్లలను చావగొట్టడమే, లేరండి అలాంటి వాళ్ళు? నిన్న ఒక సహోదరుడు వచ్చి ఏడుస్తున్నాడండి, బాధపడుతున్నాడండి. అయ్యా, నా మీద కోపం వస్తే నా భార్య చేసేది ఏంటి తెలుసా? ఏం చేస్తుంది? నా కళ్ళ ముందే నా పిల్లల్ని చావుగొట్టేస్తాయ్యా. వాళ్ళు అల్లాడిపోతారయ్యా. ఆ కోపం మీద నా మీద తీర్చుకోవచ్చు, నా మీద తీర్చుకోదయ్యా, నా పిల్లల్ని చావుగొట్టేస్తాయ్యా. ఆ విధముగా నన్ను వంచాలని ప్రయత్నం చేస్తుందయ్యా. తన మాట నెగ్గించుకోవాలి, తన పంతము నెగ్గించుకోవాలని చెప్పి, తన పంతము నెగ్గించుకోవడానికి, తన మాట నెగ్గించుకోవడానికి, తన కోరికను తీర్చుకోవడానికి, తన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి నన్ను పిల్లల్ని నా కళ్ళ ముందు చావుగొట్టి బ్లాక్మెయిల్ చేస్తుందయ్యా. వాళ్ళేం చేశారయ్యా తప్పు? వాళ్ళని చావుగొట్టేస్తుంది, లేరండి. కోపముతో పిల్లల్ని చావుగొట్టేవాళ్ళు, కోపముతో భార్యను కొట్టేవాళ్ళు, చావుగొట్టేవాళ్ళు, కోపముతో భర్తను రెచ్చగొట్టేవాళ్ళు లేరంటారా? కోపము మానుము, అది నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ ఆత్మీయతను, సత్సంబంధాన్ని, మర్యాదను, ఉద్యోగంలో మంచి పేరును, వ్యాపారంలో మంచి పార్ట్నర్స్ను దూరం చేసి పడేస్తుంది నీ పనికి మాలిన కోపం. కాబట్టి కోపములో మౌనంగా ఉండడం నేర్చుకో. కోపతాపాలు సైతాను తీసుకొస్తాడు, కోపగించే వారిని ఎదుటి పెడతాడు, నిన్ను నీ సాక్ష్యాన్ని పాడు చేయటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కోపముతో రగిలిపోతున్న వారిని ఎదుట ఉన్నప్పుడు మౌనంగా ఉండు. ఒకవేళ నీలోనే కోపము రగులుతున్నప్పుడు నోరు జారకుండా మౌనంగా ఉండు, కాసేపు కంట్రోల్లో ఉండు. కోపము మౌనము ఆగ్రహము విడిచిపెట్టుము. భర్త భార్య, నీ కోపతాపాల వల్ల కుటుంబం కూలిపోవటం లేదా? కుటుంబంలో నెమ్మది చెడిపోవటం లేదా? బిడ్డలు ఎదుటే కొట్టుకు చావడం వల్ల సాక్ష్యము పాడవటం లేదా? వాళ్ళ మధ్య నీ యొక్క పరువు మర్యాద మంటపాలు కావటం లేదా? నీ స్నేహితులతో, బంధువులతో, తోటి ఉద్యోగులతో గొడవ పడడం వల్ల నిన్ను చూసి అందరూ చీ అంటలేదా? ఇలా ఎంతకాలం జీవిస్తావు? సైతాను చేసేదేమిటి? నీ మీదకు రాళ్ళు వేస్తాడు. వాడి చేత, వీడి చేత, ఆమె చేత మాటలు అనిపిస్తాడు. మరి నువ్వేం చేస్తావు? నీ సాక్ష్యాన్ని పక్కన పెట్టి, పరిశుద్ధతను పక్కన పెట్టి, రక్షణ ఆనందాన్ని పక్కన పెట్టి వాళ్లకు జవాబిచ్చే ప్రయత్నంలో విలువైన సాక్ష్యాన్ని జారబిడుచుకుంటా, విలువైన ఆత్మీయతను జారబిడుచుకుంటా, విలువైన సమాధానాన్ని జారబిడుచుకుంటా. కాబట్టే సైతాను తంత్రాన్ని గ్రహిద్దాం. సైతానుకు లొంగకుండా, లోపడకుండా జీవిద్దాం. కోపతాపాల్లో బహు జాగ్రత్తగా, పరిస్థితులకు అనుకూలంగా దేవుని సహాయంతో వాటిని జయిద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితాల్లో మేము తెలుసుకోవలసిన బహు ప్రాముఖ్యమైన విలువైన ఆత్మీయ సత్యాలు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. నాయన, శరీరంలో ఉన్నంత కాలము కొన్ని సందర్భాల్లో కోపానికి, ఆవేశానికి తావిస్తున్నావు, కానీ కోపపడుము కానీ పాపము చేయొద్దు అన్నావు. అలా ఎలా జీవించాలో మాకు నేర్పించండి. నాయన, కోపము వచ్చినప్పుడు మౌనంగా ఉండడం నేర్పించండి. మా ఎదుటి వాళ్ళు కోపంతో రగిలిపోతున్నప్పుడు మౌనంగా నాయన భరించటము, సహించటం మాకు నేర్పించండి. తత్ఫలితముగా
మేము కలిగి ఉన్న ఆత్మీయ విలువలను జార విడుచుకోకుండా, నేలపాలు చేసుకోకుండా, నాశనము చేసుకోకుండా బహు జాగ్రత్తగా జీవించి కృప మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.